ఎన్నికల ముందు ఆయా మున్సిపాలిటీలకు నేతృత్వం వహించిన నేతల మాటలు నీటి మీద బుడగ చందంగా మారాయి. దీంతో బంగపడిన ఆశావాహుల్లో ఆక్రోశం పెల్లుపికింది. కోట్లు ఖర్చు చేశాక మొండిచేయి చూపటంతో ఆశావాహులు అగ్గిలం మీద గుగ్గిలమవుతున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆక్రోశంతో ఊగిపోతున్నారు. పార్టీ ఆరంభం నుంచి కష్టపడి పనిచేసినా గుర్తింపుని ఇవ్వటంలో ముఖ్య నేతలు నిర్లక్ష్యం వహించడమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఆ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తోంది. రాజకీయాలెరుగని కొత్తవారిని కార్పొరేషన్, పురపాలక పీఠాలపై కూర్చోబెట్టడాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయనడంలో సందేహం లేదు. రాజకీయంగా తమ ఎదుగుదలకు ద్వితీయ శ్రేణి నాయకత్వం అడ్డొస్తుందన్న ఉద్దేశంతోనే నియోజకవర్గాలలోని ముఖ్య ప్రజాప్రతినిధులు మోకాలడ్డారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అనంతపురం కార్పొరేషన్తో పాటు హిందూపురం, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, పుట్టపర్తి మున్సిపాలిటీల్లో ఫలానా వ్యక్తులకే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దాదాపు ఖరారయ్యాయని ఎన్నికల ప్రారంభం నాటి నుంచి చర్చ సాగింది. పుర పదవులు ఆశించిన వారికి అవి దక్కకపోవడంతో అసంతృప్తి రగిలింది. కొన్ని మున్సిపాలిటీల్లో బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తాయి. పుర పదవులు దక్కుతాయని పదవులు ఆశించిన నాయకులు లక్షల నుంచి కోట్ల దాకా ఖర్చు పెట్టారు. గెలవకపోతే పదవులు దక్కవేమోనన్న అభద్రతాభావంతో ఓట్లు కొనుగోలు చేసిన నేతలు లేకపోలేదు. ఇలా ఎవరికి వారు లక్షలు పోసి ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో తీరా పదవుల దగ్గరకొచ్చేసరికి విస్మరించడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. బలమైన నాయకులకు పదవులు కట్టబెడితే నియోజకవర్గాల్లో పట్టు సాధిస్తారన్న ఉద్దేశంతోనే ఈ తరహా రాజకీయాలకు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు ఆ పార్టీ ముఖ్య నాయకులు అపవాదును మూటకట్టుకుంటున్నారు. జనరల్లో క్వాలిఫైడ్ వాళ్ళు లేనప్పుడు, జనరల్ కోటాలో అర్హత కలిగిన వాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో అరాకొర సందర్భాల్లో మాత్రమే జనరల్ కేటగిరీలో ఇతరులకు సీట్లు ఇవ్వడం జరిగింది. గతంలో గత 50 సంవత్సరాల రాజకీయాన్ని ఎక్కడ పరిశీలించినా కూడా ఈ రాజకీయ రిజర్వేషన్లో జరిగే ప్రక్రియ ఈ విధంగా జరిగింది. కానీ ఈరోజు ఒకవేళ మీరు నిజంగా ఇదే ప్రజామోదం పొందిందే అయితే మీరు వసీం అక్రమ్ని ఈరోజు ముందే మేయర్గా ప్రకటించి ఓట్లకు వెళ్లాల్సింది. అలా ప్రకటించే విధానం మీ పార్టీలో లేదు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని ఏదైనా మీరు తీసుకొని ఉండాల్సిందే. ఇలా తీసుకోకుండా దశాబ్దాలుగా మీ పార్టీని నమ్ముకొని వాళ్ళ యొక్క సొంత డబ్బుల్ని, వాళ్ళ పనుల్ని, వాళ్ళ యొక్క శక్తిని అంతటినీ ఉపయోగించి ఏదో అవకాశాలు వస్తాయని చెప్పి ఈరోజు రాజకీయాల్లో ఎంటర్ అయి ప్రజలకు సేవ చేయాలని వాళ్ళు ఉత్సాహంతో వస్తే అలాంటి వాళ్ళ ఉత్సాహాన్ని నీరు కార్చడం వల్ల భవిష్యత్తులో ఏ విధంగా అయితే రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయో ఆ విధంగా రాజకీయ నాయకుల ఆత్మహత్యలు జరిగే పరిస్థితిని ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో సృష్టించారని మేము తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో బలిజ, కాపు కులానికి చెందిన మహాలక్ష్మి శ్రీనివాస్, రెడ్డి కులానికి చెందిన చవ్వ రాజశేఖర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. హిందూపురంలో చైర్మన్గా మారుతిరెడ్డి, బలరామిరెడ్డి పేర్లు వినిపించాయి. కళ్యాణదుర్గంలో వెంకటేష్కు చైర్మన్ కుర్చీ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జోరుగా సాగింది. తీరా పదవుల పంపకాలకు వచ్చేసరికి వారందరికీ మొండి చేయి చూపారు. కొత్తవారికి పదవులు అప్పగించారు. దీంతో ఆశావాహుల్లో ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న ఘటనలు లేకపోలేదు. పదవులు ఆశించి భంగపడిన వారి సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నాయనడంలో సందేహం లేదు. మున్ముందు ఈ పరిణామాలు ఎలాంటి దుమారానికి దారితీస్తాయోనన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.